రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు 100 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు భాను చంద్రప్రకాష్ కోరారు. పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం 7289 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 28,000 స్కావెంజర్లు నియమించి పాఠశాలల్లో నిర్వహణకు ప్రత్యేక నిధులను కేటాయిస్తూ వాడుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిహెచ్ ఆగయ్య, జిల్లా కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పక్షాన ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని అంశాలని ప్రాతినిధ్యం చేస్తున్నాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచడానికి 7289 కోట్లు వెచ్చించడానికి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, దానిలో ఆ 7289 కోట్లలో ఒక 200 కోట్ల రూపాయలను మేము సూచించిన విధంగా ఖర్చు పెట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పాఠశాలల్లో మేము ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే స్కావెంజర్స్ లేకపోవడం వల్ల పాఠశాలలను ఉదయం నుంచి సాయంత్రం దాకా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ నుంచి కానీ మున్సిపల్ నుంచి కానీ వర్కర్స్ వచ్చి వెళ్ళినా కూడా వాళ్ళు కేవలం పాఠశాల ప్రాంగణాలు మాత్రమే క్లీన్ చేసి వెళ్తున్నారు. తరగతి గదులు కానీ టాయిలెట్స్ కానీ వాళ్ళు క్లీన్ చేయడానికి వాళ్ళు సుముఖత చూపట్లేదు. దాని ద్వారా ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కేవలం ఒక 100 కోట్ల రూపాయలు దీనికోసం కనుక కేటాయించగలిగినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28,000 పాఠశాలల్లో 10 నెలల పాటు 28,000 మంది స్పెషల్ వర్కర్స్ని మనం నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి సరిపోతుంది. 7289 కోట్ల రూపాయలను పాఠశాలలకు వెచ్చించగలిగిన సందర్భం లోపల అందులోంచి ఒక 100 కోట్ల రూపాయలను దీన్ని కేటాయించడం అనేది పెద్ద కష్టం కాదు అని ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పక్షాన మేము సూచిస్తున్నాం. అంతేకాకుండా చాలా పాఠశాలల్లో కూడా కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బకాయిలు పేర్కొని పోయి ఉన్నాయి. ఆ భారం కూడా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మోయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి గ్రాంట్ కూడా ఒక పరిమిత సంఖ్యలో ఉంటుంది. అంటే పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకొని స్లాబ్ల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చే ఆ పరిమితమైన నిధులతోని పాఠశాలలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయడం సాధ్యం కావట్లేదు. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి 28,000 పాఠశాలలకు సంబంధించిన కనుక ఆ పెండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని కనుక మనం చూసినట్టయితే సుమారుగా అవి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఉంటాయి. మరొక 100 కోట్ల రూపాయలు కనుక కేటాయించినట్టయితే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. మళ్ళీ ఈ డబ్బు కూడా గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మా అభ్యర్థనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పక్షాన కోరుతున్నాం. ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యి మనకి 4 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా పాఠశాలల్లోకి ఎటువంటి నిధులు కూడా విడుదల చేయలేదు. దానివల్ల పాఠశాలల మెయింటెనెన్స్ కొంత ఇబ్బందికరంగా మారింది. గతంలో ఏంటంటే పాత నిధులు ఉన్నప్పుడు వాటిని మనం కొంత ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండేది. 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క అకౌంట్స్, MRC అకౌంట్స్, అట్లాగే స్కూల్ కాంప్లెక్స్ అకౌంట్స్ అన్నీ కూడా అన్నీ క్లోజ్ చేసి దాంట్లో మిగులుగా ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా విద్యాశాఖ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అన్ని పాఠశాలల్లో, అన్ని MRCలలో, అన్ని స్కూల్ కాంప్లెక్స్లలో కూడా ఒక రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే పాఠశాలల యొక్క మెయింటెనెన్స్ కోసం, అట్లాగే MRCల యొక్క మెయింటెనెన్స్ కోసం, అట్లాగే స్కూల్ కాంప్లెక్స్ల యొక్క మెయింటెనెన్స్ కోసం నిధుల్ని ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన సమస్య ఏంటంటే గత 17 సంవత్సరాలుగా రాష్ట్రం లోపల సర్వీస్ రూల్స్ సమస్య వల్ల పూర్తిగా ప్రమోషన్స్ అనేవి ఆగిపోయి ఉన్నాయి. కేవలం స్కూల్ అసిస్టెంట్ మరియు హెడ్ మాస్టర్ వరకు మాత్రమే 7 సంవత్సరాల క్రితం వరకు ప్రమోషన్స్ ఇచ్చారు. కానీ హెడ్ మాస్టర్ నుంచి పై స్థాయి ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి 17 సంవత్సరాలుగా ప్రమోషన్స్ అన్నీ పూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకొచ్చి ఈ సమస్యకు సాల్వ్ చేయడానికి ఒక మంచి ముందు అడుగు వేయడం జరిగింది. గత నెలలోనే అంటే గత జనవరి లోపల మనము
లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేయడం ద్వారా ఉపాధ్యాయులందరినీ కూడా వేర్వేరు క్యాడర్లలో వారిని ఆర్గనైజ్ చేసి వారిని జిల్లాలకు కానీ జోన్లకు కానీ మల్టీ జోన్ కానీ మనం కేటాయించడం జరిగింది. ఆ తదుపరిగా మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసి అన్ని స్థాయిల్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వడం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలంగాణ రాష్ట్ర కేసర ప్రధాన ఉపాధ్యాయుల సంఘం ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక అడుగు వేశాము, ఈ రెండవ అడుగు వేసినట్టయితే అది పూర్తి అవుతుందని. కేసీఆర్ గారిని 17-2 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సర్వీసుల సమస్య గురించి మా మనసులో ఉన్న ఒక మాట ఏంటంటే తెలంగాణ రావడమే అసాధ్యమని చాలామంది అన్నారు. 6 దశాబ్దాల కళ అది. అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారు సుసాధ్యం చేశారు. మరి అటువంటి కేసీఆర్ గారికి వారు తలుచుకున్నట్టయితే ఈ సర్వీసుల సమస్య అనేది పెద్దది కాదు అని మేము భావిస్తున్నాం. వారు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి ఈ సర్వీసుల సమస్యను వారు సాధించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా సర్వీసుల సమస్యను సాధించిన తర్వాత అన్ని స్థాయిలో ప్రమోషన్స్ ఇచ్చి ఆ వెంటనే దాదాపుగా 4 సంవత్సరాలుగా బదిలీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయులందరికీ కూడా, ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా బదిలీలను కూడా వెంటనే చేయాలని కూడా కోరుతున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం నాణ్యమైన విద్యను అందించడానికి ఎన్నో వసతి గృహాలను ఓపెన్ చేయడం జరిగింది. అది శుభ పరిణామమే. అయినా కూడా టోటల్ విద్యార్థులలో వసతి గృహాలలో చదివే విద్యార్థుల సంఖ్య 10% కన్నా ఎక్కువ ఉండదు. ఆ విధంగా అందరికీ నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అన్ని రకాల చర్యలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చేటువంటి MDM మధ్యాహ్న భోజన పథకానికి, తర్వాత ఈ వసతి గృహాల్లో ఇచ్చే మధ్యాహ్న భోజనానికి తేడా చాలా ఉంది. అక్కడ ఒక 20-25 రూపాయలు ఒక పూటకి ఇస్తే మా దగ్గర అంటే ప్రభుత్వ పాఠశాలలో 7-8 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఆ బిల్లులు కూడా సకాలంలో రావడం లేదు. దాంతో మంచి భోజనం అందించాలి అనే ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుంది. కాబట్టి ఏదైతే వసతి గృహాల్లో ఇస్తున్నటువంటి మెనూను ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవ్వాలని మా సంఘ పక్షాన ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆహ్వానిస్తూ మరి సకాలంలో పుస్తకాలు కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.